మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలోని యువతకు సర్పంచ్ సంతోష్ ఎల్లేశం ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి క్రికెట్ కిట్లను అందజేశారు. అదేవిధంగా సర్పంచ్ సంతోష ఎల్లేశం పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఎల్ఈడీ టీవీ ఏర్పాటుకు తనవంతు సహాయంగా 10,000 రూపాయల చెక్కును పాఠశాల హెచ్ఎంకు అందించారు. ఈ సందర్భంగా సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మా సొంత గ్రామమైన పైతర గ్రామంలో ఈ గ్రామ ప్రథమ మహిళ మరి సంతోష ఎల్లేష్ గారి సమక్షంలో, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో మరి ఎంపీటీసీ వార్డు మెంబర్లు అందరితో కలిసి మా గ్రామంలోని యువతకు క్రికెట్ కిట్ అందజేయడం జరిగింది. మరి మా గ్రామంలో ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా క్రికెట్ పట్ల చాలామంది యువత ఆసక్తిగా ఉంటారు. మరి ఇంతకుముందు కూడా వీళ్ళను అదే రకంగా ప్రోత్సహించడం, ముందు ముందు కూడా అదే రకంగా వీళ్ళకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తామని మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. మరి వీళ్ళు నిజానికి చెప్పాలని అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఎంకరేజ్మెంట్, ప్రైజ్ మనీ ఇవన్నీ ఇస్తుంది. కానీ ప్రథమంగా వీళ్ళు ముందు స్థాయి నుంచి వీళ్ళకు మంచి ప్రోత్సాహం ఉంటే మంచి క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు గవర్నమెంట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వాళ్ళు ఎన్నికలలో చెప్పింది ఏంటంటే మండలికి ఒక కిట్ ఇస్తాం, మండలికి ఒక గ్రౌండ్ మినీ స్టేడియం తయారు చేస్తాం, మరి నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పి మర్చిపోయినారు. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే, గ్రామ స్థాయిలో యువతకు మంచి నైపుణ్యం ఉంటుంది. నిజంగా పట్టణాలలో ఆడే పిల్లల కన్నా వీళ్ళు ఈ గ్రామ వాతావరణం వల్ల అయితేనేది వాళ్ళు శారీరకంగా కూడా మంచి దృఢంగా ఉంటారు, మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు, కష్టపడే తత్వం ఉంటుంది. వీళ్ళను మనం కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళని గ్రామీణ స్థాయి నుంచి ఈ యువకులకు మీద దృష్టి పెడితే మంచి అవకాశం ఉంటుంది అనేది ఒకటి మేము వినవించుకుంటున్నాం. అదే రకంగా గ్రామం తరఫున అయితే ఏంది, వీళ్ళకు ఒక మంచి మనకు తోచినంత ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకు మనము మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఈ పైతర గ్రామంలో ఒక గ్రౌండ్ కావాలి వీళ్ళకు, ఎందుకంటే చాలామంది ఉన్నారు, జూనియర్ గ్రూప్ ఉన్నారు, సీనియర్ గ్రూప్ ఉన్నారు, వీళ్ళకు ఒక గ్రౌండ్ ఒకటి మంచిది ఏర్పాటు చేయాలన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. తప్పకుండా మేము ఆ పనిలో అయితే ఉంటాము. ఇక ముందు కూడా మిమ్మల్ని ప్రోత్సహించడంలో మేము ముందు ఉంటామని ఈ గ్రామ యువతకు తెలియజేస్తున్నాం.